బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక్కడ మీరు చూస్తే సివిల్ వర్క్స్ 71.93, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది లెస్ దెన్ 4%, 3.8 or 7, 75.77. పిఐపి హెడ్ వర్క్స్ 65.6 అయితే 72.63. పిఐపి ఆర్ఎంసీ 91.14 ఉంటే 92.75. ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 70.99 ఉంటే 73.07. ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆర్ఎండ్ఆర్ 18.66 ఉంటే 22.55. మొత్తం 11,762.47 రూపాయలు ఖర్చు పెడితే 5 ఏళ్లలో 19 నుంచి వీళ్ళు వస్తానే 4,167 మాత్రం ఖర్చు పెట్టారు. నెక్స్ట్, ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదని అనుకోవచ్చు, ఏ విధంగా చేశారో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించరాని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, వీళ్ళ సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా, కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పని నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీని తీసేశాడు, కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. 20 నుంచి 20 నవంబర్కి ఏజెన్సీ వచ్చింది. కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది 20 నవంబర్, అంటే 2 సీజన్లు. ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు వర్షాలుంటాయి. గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది. ఓసారి 50 లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే 50 లక్షలు, 20, 30, 40 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా డార్క్లో ఉన్నాం, ఎవరికీ తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.